అందరికీ నమస్కారం. సింహరాశిలో పుట్టిన వారి లక్షణాలు, ముఖ్యంగా వ్యక్తిత్వం, ఆరోగ్యం, ఆరోగ్యస్థితి, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, ఇవన్నీ ఏ విధంగా ఉంటాయో ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశిలో పుట్టిన వారి లక్షణాలు ఎంతో ప్రత్యేకమనే విషయం మనందరికీ తెలుసు. దీంతో పాటుగా వీరి వ్యక్తిత్వం విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక స్థితి, ఈ విధంగా వీరి జీవితంలో ఎలాంటి కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయో ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక, మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు జంతు సామ్రాజ్యానికి రాజు. అంటే సింహం అనేది జంతు సామ్రాజ్యానికి రాజు కనుక ఖచ్చితంగా ఈ రాశి వారు కూడా ఎదుటి వాళ్ల జీవితాలతో ఒక లీడర్షిప్ క్వాలిటీతో ఉండేలాగా ఉంటారు. ఇంకా ఈ సింహరాశి వారికి నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు? నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటాడు. సింహరాశి వారు కూడా ఖచ్చితంగా నాయకత్వంగా ఉండేందుకే ఇష్టపడుతూ ఉంటారు. ఆ కారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు రాజకీయ నాయకులుగా ఎదిగేటటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. కేవలం రాజకీయాలలో మాత్రమే కాదు, ఏ రంగంలో వీరు రాణించాలనుకున్నా ఆ రంగంలో వీరు నాయకులుగా ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వపు లక్షణాలు అలవాటవుతాయి. ఏ విషయమైనా కానివ్వండి, ముందడుగు వేసి ఆ విషయంలో పూర్తిగా మద్దతు ఇచ్చి ఆ విషయం గురించి పూర్తి ఆలోచన, అవగాహన చేసి ఆ విషయాన్ని పూర్తిగా పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్లల్లో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్లు ఈజీగా కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిసి ఉంటారు. ఇంకా సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరి యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరుగడిస్తారు. ఇంకా సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. అలా అని చెప్పి ఇతర కుల మత వర్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషించరు. అన్ని కులాలను, మతాలను గౌరవిస్తారు. ఇంకా చేసిన ధర్మాలకు, మంచి పనులకు అస్సలు ప్రచారం చేసుకోరు. వీరు చేసే ధర్మాలు, ప్రచారం అన్నీ కూడా గుట్టుగానే ఉంటాయి. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది వీరి మీద. ఇంకా కానీ వీరి విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. సన్నిహితులు, సేవకా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకుంటారు. సింహవారిని, అంటే సింహరాశిలో జన్మించినటువంటి వారిని ఎట్టి పరిస్థితులను భయపెట్టడం అనేది జరగని పని. ఇంకా వీరిని లొంగదీసుకోవడం అనేది కూడా అసాధ్యమనే చెప్పాలి. వాళ్ళు నమ్మిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులు నమ్మకపోయినా పెద్దగా పట్టించుకోరు. వీరి అంచనాలు 100కి 100 పాళ్ళు నిజమవుతాయి. ఇదే వీరిని ధైర్యంగా పరిగణించవచ్చు. వైఫల్యం చెందిన 10% మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఇంకా సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు స్త్రీల వల్ల ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అల్పులను ఆశ్రయించకపోవడం తప్పకపోవచ్చు. ఇంకా రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. అదే ఉన్నత వర్గంలో ఉన్నవారికి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. ఇంకా సింహరాశి వారికి ఎక్కువగా ఈ స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తలకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు అయితే వస్తాయి. ఇక సింహరాశి వారు సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా ఉంటారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహనే వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా తమ సొంత వారు వదిలేసినటువంటి కొన్ని బాధ్యతలని వీరి తల మీద వేసుకుంటారు. బాధ్యతలను ఎంతో కష్టపడి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వల్ల సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా జీవితంలో ఎంతగానో విసిగిపోతూ ఉంటారు.
ఈ సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు ఒప్పుకోరు, తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్ని మాత్రమే కోరుకుంటారు. ఎదుటి వాళ్లు వచ్చి ఏదైనా సలహాలు సూచనలు చెప్తే అస్సలు సహించరు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్లకి ఏ పని అప్పగించినా కూడా దానిని ఎంతో చాకచక్యంతో, అనుభవంతో, అవగాహనతో, వీరి తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి లౌకిక జ్ఞానం కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఏ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలిసిన విషయం. ఇంకా సింహరాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశపడరు. ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికే ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారికి ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది. వీరికిది చాలా వరకు నష్టదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. దీనివల్లే వీరు జీవితంలో ఎన్నో రకాల చిక్కుల్ని కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతల్ని తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కనుక వీరు అభిమానం, దురభిమానం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వీరి మీద ఉందని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వారి విషయంలో తమ కోపమే తమ శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. సింహరాశి వారిలో జన్మించిన వారి యొక్క విచిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు. అందువల్ల ఎదుటి వారిని తప్పు పట్టడం, న్యాయం పేరుతో ఇతరులను నిందించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా క్షమిస్తారు. కానీ సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే మాత్రం అస్సలు పడదు. ఇక సింహరాశి వారికి మానవత్వంపై, మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే కొత్తగా పరిచయమైన వ్యక్తులని కూడా చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. జాలిపడే దృశ్యం వీళ్ల కళ్ళ ముందు కనిపించిందంటే చాలు. ఇతరులు ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టాలు పాలు కాకుండా చూసుకునే బాధ్యతని తమ భుజాల మీద వేసుకుని సాయం చేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి వీరిలో ఉన్నటువంటి ఈ స్వభావం ఏదైతే ఉందో ఆ దానిని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే సింహరాశి వారికి మంచి ఆస్తి అనేది కలుగుతుంది. ఇంకా ఈ రాశి వారికి ఆస్తి, డబ్బు, ఆస్తి పాస్తులు ఇలాంటి అధికారం లాంటి విషయాలు వీరి దృష్టిలో పెద్ద విలువైనవి కాదు. కానీ సింహరాశి వారు ఎక్కువగా కీర్తికి, ప్రతిష్టకి, ప్రచారానికి, ఇంకా పరువుకి ఇలాంటి విషయాలలో లొంగిపోవడం, ఇంకా కరిగిపోవడం లాంటివి జరుగుతాయి. ఇవి జరగడం వల్ల వీళ్ళ జీవితం కొంతమేరకు అభివృద్ధి చెందినా వీరు ఎక్కువగా డబ్బు కన్నా ప్రచారానికే విలువ ఇవ్వడం వల్ల వీళ్ళని కొంచెం మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం, వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్యగా పరిగణించవచ్చు. ఇంకా ఈ రాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శేఖలు అనుకూలంగా ఉంటాయి. బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తులు, శేఖలలో వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా యోగిస్తాయి. శనిదశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సాయాలు చేస్తారు. అయితే వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే మంచిది. ఇంకా శివార్చన, ఆంజనేయార్చన వీరి జీవితంలో ఎక్కువగా మేలు చేస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ధన్యవాదాలు.